బుల్లెట్ బైక్ కోసం వరుడ డిమాండ్, ఊహించని షాక్ ఇచ్చిన వధువు. పీటల దాకా వచ్చిన పెళ్లిళ్ళు ఆగిపోయిన ఘటనలు అరుదుగా అప్పుడప్పుడు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇలాంటి ఘటనలకు ఎక్కువగా వరకట్నమే కారణమవుతుంది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో అలాంటి ఘటన జరిగింది. అయితే ఇక్కడ కారణం మాత్రం వరకట్నం కాదు, బుల్లెట్ బైక్. వధువు తండ్రి బుల్లెట్ బైక్ కోసం నగదు సమకూర్చినా పెళ్లి మాత్రం రద్దయ్యింది. వివరాల్లోకి వెళితే బరేలీలోని పర్తాపూర్ చౌదరి గ్రామానికి చెందిన ఖలీల్ ఖాన్ కూతురు కుల్సంకు అదే జిల్లాలోని మరో గ్రామానికి చెందిన జీషన్ ఖాన్తో వివాహం నిశ్చయమైంది. ఫిబ్రవరిలో వారి నిశ్చితార్థం జరిగిన సమయంలో వరకట్నానికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదన లేదు. కానీ ఖలీల్ ఖాన్ తనకు తోచినంతలో కట్న కానుకలు సిద్ధం చేశారు. పెళ్లి ముహూర్తం రానే వచ్చింది. వధూవరులు వేదికపైకి చేరుకున్నారు. ఒకటి తర్వాత ఒకటి పౌరోహిత్ని సమక్షంలో పెళ్లి తంతు కొనసాగుతుంది. ఇంతలో పెళ్లి కొడుకు తనకు బుల్లెట్ బైక్ కావాలని తిరకాసు పెట్టాడు. లాక్డౌన్ అమల్లో ఉన్నందున ఇప్పటికిప్పుడు బుల్లెట్ బైక్ కొనటం సాధ్యం కాదని పెళ్లి కూతురు తండ్రి బతిమలాడాడు. బైక్ కొనకపోతే బైకుకు అయ్యే 230,000 ఇవ్వాలని పెళ్లి కొడుకు డిమాండ్ చేశాడు. దాంతో పెళ్లి కూతురు తండ్రి అప్పటికప్పుడు బంధువుల ద్వారా 230,000 రూపాయలు ఏర్పాటు చేశాడు. ఇక సమస్య తీరిపోయింది, పెళ్లి తంతు ముగిసిపోతుంది అని అంతా భావిస్తున్న సమయంలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఊహించని షాక్ ఇచ్చింది. బుల్లెట్ కోసం పెళ్లి పీటల మీదనే తన తండ్రిని ముప్పతిప్పలు పెట్టిన వ్యక్తితో తనకు పెళ్లి వద్దే వద్దని తెగేసి చెప్పింది. తండ్రితో సహా పెళ్లికి సహజరైన బంధువులు అంతా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పెళ్లి కూతురు తన మనసు మార్చుకోలేదు. దాంతో వివాహం రద్దయింది.